శారదా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయే వీడియో అండి, మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా మటన్ ఒక కిలో తెచ్చుకున్నాం అండి. కిలో మాంసం కడిగేసి ముక్కు 3-4 సార్లు కడిగానండి, బాగా నీట్గా ముక్కలన్నీ పెట్టుకున్నా అక్కడ. తర్వాత దానిలో ఉప్పు కారం వేసుకున్నాను, సాల్ట్ 1 స్పూన్ అండి, పసుపు 1 స్పూను, అల్లం వెల్లుల్లి 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు అనమాట, కొత్తిమీర 1 కొంచెం అండి, పుదీనా కొంచెం, ఉల్లిపాయలు 3 అండి. ఒకటేమో గరం మసాలా ముద్దలోకి వేసుకుందాము, 2 ఏమో కూరలోకి అనమాట. పచ్చిమిరపకాయలు 1 3 చిన్నది ఒకటి అండి, 4 పచ్చిమిరపకాయలు. గరం మసాలా ముద్ద కోసమని కొబ్బరి ముక్క అండి, యాలకపల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి. తర్వాత ఇవన్నీ గరం మసాలా దీంతో దినుసులతో మనం ముద్ద చేసుకుందాం అండి. ఉల్లిపాయ అది కట్ చేసుకుందామా? ఇవ్వండి, ఉల్లిపాయలు నేను 2 కోసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు ఒకటేమో ముద్దలో కోసించానండి, ఇది కూర కోసమని కోసాను, ఒకటి ముద్దకి కోస్తున్నాను అనమాట. ఇవ్వండి, ఇది గరం మసాలా ముద్ద కోసమని ఇది ఉంచాను, ఇది కూర కోసమని, ఇవి 2 కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీతోటి మొత్తం గరం మసాలా ముద్ద తయారు చేసుకుందాం. ఇంకండి గరం మసాలా ముద్ద మిక్సీ చేసుకొని వచ్చామన్నమాట. అన్నీ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, తర్వాత ఏమో యాలకపల్లి, లవంగాలు, చెక్క, జీలకర్ర, ధనియాలు కూడా వేసుకొని తయారు చేసుకున్నాం అండి. ఇప్పుడు మటన్ మొత్తం ఉప్పు కారం అంతా పట్టించిద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసేసుకుందామండి, అలాగే సాల్ట్ కొంచెం వేసుకుందాము, పసుపు. ఇదంతా వేపుకోవడానికండి, ముందు వేపాక ఈ విధంగా చేద్దామా వెరైటీగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుందామండి. ఇలాగ వేసామనుకోండి, చక్కగా మటన్ అంతా ఫ్రై అయిపోతుంది అనమాట. బాగా ఫ్రై అయ్యాక అప్పుడు ఈ మటన్ ఒక పక్కన తీసుకొని అప్పుడు మనం కూరకు మళ్ళీ పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ ఈ మసాలా అల్లం వెల్లుల్లి వేసాం, గరం మసాలా ముద్ద అవన్నీ వేసి కారం ఉప్పు అన్నీ వేసాక బాగా ఫ్రై అయితే ఈ ముక్కలకి బాగా పడుతుందన్నమాట, అందుకే నేను ఇలా వేస్తున్నాను. అలాగే కొంచెం పుదీనా కొంచెం వేస్తున్నానండి, కొత్తిమీర కారాలు ఉన్నాయి కదా అవి ఇందులో వేస్తే మంచి వాసన వస్తుంది ఫ్రై అయ్యేటప్పుడు, అందుకే వేసేస్తున్నాను అనమాట. ఇందులో చక్కగా కూర అంతా ఫ్రై అవుతుంది అనమాట, వేసేటప్పుడు ఈ వాసన అంతా దానికి పడుతుంది. అలాగే ఈ గరం మసాలా ముద్ద కొంచెం ఇందులో వేద్దామండి. నేను ఎప్పుడు గరం మసాలాతోటి చాలా వంటలు చేసేదాన్ని, కొంచెం మా ఇంట్లో ఒంట్లో బాగాలేక హెల్త్ బాగాలేక అప్పటి నుండి చేయట్లేదండి. లేదంటే చాలా చాలా వంటలు ఇలాగ గరం మసాలా ముద్ద అన్ని రకాలుగా వేసి చేసేదాన్ని. ఇప్పుడు డాక్టర్ గారు వద్దన్నప్పుడు కా నుంచి మేమేమో ఒక్క పొడులతోటే నేను చేస్తున్నానండి, లేదంటే ఇలాగే గరం మసాలా ముద్దలతో అన్ని వెరైటీగా చేసి ఉండేదాన్ని ముందంతను. కాకపోతే ఇప్పుడు మరి చేయట్లేదు ఆరోగ్యం కోసమని. ఇదంతా కలిపేసుకోవాలి, బాగా మొక్కలకి పట్టించి ఉంచితే మనకి వేస్తుంది బాగా అన్నమాట. అసలు ఇదంతా కలిపేసి ఒకసారి చూపిస్తాను వీడియో, నేను ఒకదాన్నే తీయడం కదా కొంచెం కష్టంగా ఉంటుంది, ఫోన్తో తీయడం కదా మనకి. మొత్తం కలిపేశాక చూపిస్తాను. చూసారు కదా, అంతా కలిపేసుకున్నాక ఇందులో కొంచెం నూనె కూడా వేసుకుందామండి. నూనె వేసి కలిపేసుకోవాలి మొత్తం అంతా. చూసారు, అంతా కలిపేశాక అప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం అన్నమాట. ఒక అరగంట సేపు ఇలా ఉంచామనుకోండి, మొత్తం అంతా వీటికి పడుతుంది అన్నమాట, ఉప్పు కారం అంతను. కారం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలాగా ఒక అరగంట సేపు ఉంచామనుకోండి, ముక్క అంతా బాగా ఇటు పట్టి మెత్తగా చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఇలా అడిసి పెట్టేసి మనం ఉంచేయాలన్నమాట. చూసారు, ఇది బాగా కలిసింది, ఉప్పు కారం అంతా ఆయిల్ అంతా వేసాం కాబట్టి చక్కగా ఉంచుదాం. ఒక క్షణం
స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు మటన్ పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. మటన్ పెట్టుకుంది అనమాట. ఇది బాగా వేడెక్కక బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇలా చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనము కూర పెట్టుకున్నాడు పోపు పెట్టుకున్నాడు చక్కగా ఈజీగా అవుతుంది. ఇలా నెమ్మదిగా ఉడకని వేగాక అప్పుడు ఇప్పుడు వేగాక తర్వాత వేగుతుంది కదండి. ఇప్పుడు అందాక మనం మూత పెడదాం అనమాట. మూత తీసి చూద్దామండి. చూసారు మనకి మనం ఏ వాటర్ అయిపోయినా ఎంత వాటర్ వచ్చిందో, ఆయిల్ గట్ట అన్నీ వేసుకున్నాం కాబట్టి ఎంత వాటర్ వచ్చింది చూడండి. మటన్లో ఎంత ఉందన్నమాట. గట్టి పిండి కొని వేసుకున్నాం. ఇలాగ దీనిలో ఇగిరిపోతుందండి, ఇలాగ మనకి ఏదైతే ఫ్రై అయిపోతుంది అన్నమాట. అలాగ అయ్యాక మనం ఏం చేస్తాం, కూర వండేటప్పుడు ఈ ముక్కలు మనం పోపు అవుతుంది కదా, అయ్యేటప్పుడు ఇది వేసుకుంటే మనకి కొంచెం నీళ్ళు వేసుకుంటే వేగి ఉడికిపోతుంది అనమాట. ఇందులో ఇప్పుడు వేగిన తర్వాత నేను నీళ్ళు వేసి ఉడకబెడతాను అండి. ఇందులో ఉడికాక అప్పుడు మసాలా దానిలో వేసుకుంటాం. మసాలా పోపు పెట్టుకుంటాం కదా, అప్పుడు ఇందులో వేసుకుంటే చక్కగా మనకి కరెక్ట్గా ముక్క ఉడికిపోతుంది. కొంచెంసేపు మూత పెడతాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఒకసారి మనకి వాటర్ అంతా ఇంకిపోయింది అనమాట. చూడండి వాటర్ అంతా మనకి తగ్గిపోయింది. ఆయిల్ మనకి కొంచెం కనిపిస్తుంది అనమాట. ఇలాగ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, బాగా గన్నెలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది అనమాట. ఇందులో మనం కొంచెం నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకుందాం. కొంచెం ముక్క తీసాము. ఇందులోనే ఇంత బాగా మట మెత్తగా అయిపోయింది అనమాట, ఉడికిపోయింది. చూసారా బాగా సౌండ్ వస్తుంది కదా మనకి. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకుందాం. ఇది కలిపి ఉడకబెట్టుకుందాం చక్కగా. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. సరే వేసుకున్నాం కదా, చక్కగా ఉడకనిద్దామండి. ఇంకా మెత్తగా మనకి మటన్ ఉడికిపోద్ది. ఇప్పటికే 30% ఉడికిపోయింది అనమాట. దీన్ని ఉడకనిద్దాం. చూద్దామండి ఒకసారి. చూసారా ఇలా ఉడుకుతుంది కదా, ఉడికిపోతుంది కదా. ఇలాగా ఒక అరగంటసేపు ఉడకాలండి మెత్తగా. అరగంట కాబట్టి 1/4 గంట కల్లా మనకి ఉడికిపోతుంది అనమాట. ఇటు ఉడుకుతుంది కదండి, ఇంకా దానిలో పోపు పెట్టుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసుకున్నామండి. పోపు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కూర, ఇందులోకి పోపు పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఆయిల్లో బాగా ఇవి రెడ్గా వేగాలన్నమాట. వేగిన తర్వాత మిగతా వేసుకుందాము. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేస్తుంది. ఉల్లిపాయలు కొంచెం వేగాక వేస్తే బాగుంటుంది అంటే అడుగంట. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి వేగంగా ఉల్లిపాయలు వేగితే కదా. అలాగే కొద్ది పసుపు కూడా వేసుకున్నాం. ఇందాక కూరలోకి వేసాం కదా మెయిన్ పసుపు, ఇందులో వేసుకుంటున్నాం. ఇది వేగాక అల్లం వెల్లుల్లి వేసేసుకున్నాం. ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకున్నాం అనమాట. అదే అదే ప్లేట్లో ఉంది. ఇందులో గరం మసాలా ముద్ద మనం తయారు చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. వేసుకున్నాం. ఇదంతా మొత్తం ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఉడక ముందే మనకి ఎంత జ్యూస్ ఉందన్నమాట. చక్కగా చూసారా మనకి అంత చక్కగా తయారైంది. అంతేనండి మటన్ చక్కగా ఇలాగ మసాలా పెట్టుకుని వండితే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా ఆయిల్ అంతా మనకి తేలిపోయిందంటే మటన్ కూర మనకి ఉడికిపోయినట్టుగా అనమాట. చూసారా చూడండి అంత బాగా ఆయిల్ తేలిపోయింది, చక్కగా మనకి కూర అంది ఉడికిపోయింది అనమాట. చూడండి చక్కగా జ్యూసీగా చక్కగా తయారైంది మటన్ జ్యూస్ కర్రీ. చాలా చాలా మంచి వాసన వస్తుంది. ఇందులో కొంచెం కస్తూరి మెంతి వేద్దామండి, చక్కగా టేస్ట్ మంచి బాగా వస్తుంది అనమాట. మంచి వాసన వస్తుంది అనమాట, చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అది గ్రేవీ మాత్రం చాలా బాగా వచ్చిందండి, గాలి తట్టు మించుకుని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కూర కూడా చాలా మసాలా మద్దతో చాలా టేస్ట్గా చాలా వచ్చిందండి. ఇలాగ చేపలకి అన్నిటికీ వండొచ్చు, కానీ రాక కాదు వచ్చు, కాకపోతే ఇంట్లో వాళ్ళు పడక నేను చేయట్లేదండి. అందువల్లని పండుగ పూట కాబట్టి నేను ఇలాగ చేశాను. పండుగ రోజు ఈరోజు పండుగ ఇందులోకి కొంచెం నిమ్మరసం వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. కొంచెం కూర మంచిగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసేసుకుందామండి, అయిపోయింది రెడీ అయిపోయింది అన్నమాట కూర. చూసారు కదా అంత బాగా చాలా చాలా బాగా కుదిరింది అన్నమాట కూర. చూడండి చాలా టేస్ట్గా కూడా ఉందన్నమాట. అలాగే కొంచెం పుదీనా వేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేస్తానండి, కూర రెడీ అయిపోయింది. తెల్లవారి టిఫిన్ చేసుకున్నానండి గారెలు, టిఫిన్తో అయిపోయిందండి చికెన్ తోటి. ఇప్పుడేమో మటన్లోకి గారెలు చేస్తున్నాను. ఆయిల్ పెట్టుకున్నాను అన్నమాట. నేను ఒకదాన్ని వీడియో తీయవలసి వస్తుంది కదా, వీడియో చేస్తున్నాను కాబట్టి చేసుకోవడం కూడా ఒకదాన్ని కాబట్టి కొంచెం కష్టంగా మీరు చూపించడానికి. చూసారండి బాగా వేగుతున్నాయా, ఇవి వేగినవి తీసేసుకుందాం అండి. చూసారా తీసేద్దాం, బాగా వెళ్ళిపోయి కదా. చూసారా కూర అంతా చక్కగా మనకి నీట్గా మటన్ కూర జ్యూస్ కదా చక్కగా జ్యూస్ తోటి తయారైపోయిందనమాట. మనకి గారెలు కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇందులోకి కూర వేసుకుందాం, చికెన్ కూర ఏమండి, చికెన్ కూర. చూసారా చక్కగా మనకి కూర రెడీ అయిపోయింది అనమాట. ఎంత టేస్ట్ గల కూర మనకి మటన్ కర్రీ రెడీ అయ్యింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూసారా మటన్ కూర రెడీ, అంత టేస్టీగా ఉంది మటన్ కూర జ్యూస్ కర్ర. మనకి గారెలతో తినడానికి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు ఎంత టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. చాలా చాలా బాగుంటుంది అండి, ఇలా చేసుకొని తినండి. నేను ఎలా చేశానో అలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చూసారా ఇది కూడాను మనకి కొబ్బరి తర్వాత గరం మసాల ముద్ద వేసాం కదా, అల్లం వెల్లుల్లి తెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత లవంగ చెక్క
ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కదా, వేసుకొని ముద్ద చేసుకున్నాం. తర్వాత గసగసాలు అన్నీ వేసుకున్నాం, అంతా అంతా తయారు చేసుకున్నాం. గరం మసాలా ముద్ద తయారు చేసుకున్నాం, జ్యూస్ కర్రీ అనమాట. చాలా బాగుంది మటన్ కర్రీ, చాలా చాలా టేస్ట్గా ఉంది. వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్.